వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై 14 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి గ్రచ్చలను రిచ్ అనారోగ్యం గురించి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. పాత సంబంధాల్లో బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ప్రయాణం మీకు కొత్త వ్యాపార అవకాశాలు తెస్తుంది. ఈ ఆంతరిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది, కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజున సమయం దొరుకుతుంది. ఈరోజు మీ బాధలన్నింటినీ కూడా మీ జీవిత భాగస్వామి సెకండ్ల మీద తన ముద్దులో మందులతో దూరం చేస్తారు. మీ ఆర్థిక స్థితిలో నిరంతరం అభివృద్ధి కోసం పండితుల మేధావులు జ్ఞానం కలిగి ప్రజలను గౌరవించండి. వృషభరాశి వారు. వృషభ రాశి జాతకులకు మీ మూడ్ని చక్కబరుచుకోవడానికి ఒక ప్రశాంతవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించని ఇంజెక్ట్ చేసుకోండి. మీ సహోద్యోగులు ఒకరు మీ యొక్క విలువైన వస్తువులు దొంగిలిస్తారు, కాబట్టి మీరు మీ వస్తువులు పడ్డ జాగ్రత్త అవసరం. ఒక సాయంత్రం వేళ మీ పాత మిత్రుడి ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలు తీసుకుని రావచ్చు. ప్రేమిక జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. భాగస్వామి ప్రాజెక్టులు సానుకూల ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలు మరిన్ని సృష్టిస్తాయి. ప్రత్యేకించి ఎవరో మిమ్మల్ని అలసుగా తీసుకున్నందున మీపై మీకు కోపంగా ఉంటారు. ట్రావెల్ మరియు విద్యా పథకాలు మీ తెలివిని పెంచుతాయి. పెళ్లిళ్ళ స్వర్గంలో ఎందుకు జరుగుతాయో తెలుసుకుంటారు. మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు ఇవ్వండి. మరియు మీ నుదుటిపై చెట్టు యొక్క నేలపై మట్టిని వర్తించండి. ఇది మీరు ఆర్థిక స్థితిని ఇస్తుంది. మిథున రాశి వారు. మిథున రాశి జాతకులకు శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కొంతమంది కుటుంబంలో కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలను వేడుకలకు కారణమవుతుంది. ఒకవైపు ఆకర్షణ ఈరోజు నిరాశ వారిగా వధువు అవుతుంది. మొత్తం విషయం పందం ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యలో కేంద్రీకృతమే ఉంటుంది. అవును, అదృష్టవంతులు మీరే. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరుగుతుంది. ఈరోజు జీవిత భాగస్వామి తాలూకు దుష్ట ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపుతుంది. స్నేహితులు ప్రియులతో ప్రేమ బంధాన్ని బలపరచుకోవడానికి ఎల్లప్పుడూ వినాయకుని చిత్రాన్ని ఉంచండి. కర్కటక రాశి వారు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. వాదనలు తగువులు అనవసరంగా ఇతరులతో తప్పులంచడం మానండి. ప్రతిరోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మార్చుకోండి. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. ఈరోజు మీ అవసరాలు తీర్చేందుకు మీ జీవిత భాగస్వం నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ప్రమోషన్ను లోనవుతారు. మీకు ఈరోజు చాలా సమయం ఖాళీగా ఉంటుంది. గాలిలో మేడలు కట్టడం మీ యొక్క ముఖ్యమైన సందర్భాలను ఉపయోగించుకోండి. ఏదైనా పని శ్రద్ధతో చేయటం వలన వచ్చే మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. గణేష్ చాలిట పాడటం మరియు శ్లోకాలు పఠించడం ద్వారా ఆర్థిక వనరులు పెంచుకోండి. సింహరాశి వారు. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు. మీరు మీ శ్రీమతితో సినిమాల హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించుతుంది. ఈరోజు సహజ సౌందర్యం చూసి తడబడతారు. ఈ రోజున మీరు ఉత్తమమైనదిగా చేయగలరు. మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. మీ ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభవాల తాలూకు రోజున మీ జీవిత భాగస్వ సమక్షలు ఈరోజు మీరు తిరిగి పొందుతారు. మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు. దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభూతిని పొందుతారు. ఆర్థిక స్థితిలో పెరుగుతారు. సూర్యోదయ సమయంలో 11 గోధుమ ధాన్యాలు తినండి. కన్యారాశి వారికి ఇతరులతో పంచుకోవటం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా మీకు దృఢంగా ఉంటారు. గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ధనలాభంతో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. వారు వాళ్ళ ఖాళీ సమయంలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించకండి. తమకు ప్రియమైన వారితో కొద్ది రోజులు సెలవులపై ఉన్న వారికి బోల్డంత మనుపురాని ముద్ర సమయాన్ని గడపగలుగుతారు. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీరు నవ్వులు మురిపించే రోజు. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులు మీ జీవిత భాగస్వామి సమక్షంలో మీరు తిరిగి పొందుతారు. ఎరుపు కాయధాన్యాలు మరియు కొంత డబ్బును కార్మికులకు ఇవ్వండి. ఇది మీ పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. తులరాశివారు. తీవ్ర కోపం వివాదాలకు తగవులకు దారితీస్తుంది. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వఫలాలు మళ్ళీ తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిటీ ఏముండు నిపుణులు అనుభవజ్ఞుల సలహాలు పొందండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు, కానీ మీరు నమ్మకం ఉంచి వ్యక్తిని మీరు తలదించుకోలేక చేయడం జరుగుతుంది. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. చాలా కాలంగా కనుక మీరు శాపగ్రస్తంగా ఉంటే మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారు తెలుసుకోండి. మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలు ఆస్వాదించడానికి మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పొందేలాగా నిర్ధారించుకోండి. వృశ్చిక రాశి వారికి డిప్రెషన్ లేదా కుంగుపాటు సమస్య పరిష్కారం మీ చిరునవ్వు పనిచేయగలదు. అనుకోని బిల్లులు ఖర్చులు పెంచుతాయి. ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుకు చేసుకున్నా కానీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య వల్ల వాయిదా వస్తుంది. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుంచి ఒక రోజు మీరు మాతో సందేహం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏదైనా పోగొట్టుకుంటే మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. చాలా కాలంగా కనుక మీరు శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడుపుతారని తెలుసుకోండి. ఎటువంటి ఆలోచనలు లేకుండా పనిని ప్రారంభించండి. పని మీద దృష్టి పెట్టండి. శ్రద్ధగా ఉండండి.
ఆర్థిక అవసరాలు మెరుగుపరచుకోవడానికి పాలు లేదా నీరు కుంకుమతో కలిపి త్రాగండి. తర్వాత రాశి ధనుసు రాశి వారు. ధనుసు రాశి వారికి మీ ఆఫీస్ నుంచి త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంతో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. పిల్లలకు తమ భవిష్యత్తుకే పాటుపడకుండా బయటకు పెద్దనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు కారణం కాగలదు. మీ రొమాంటిక్ మూడ్లో ఆకస్మిక్ మార్పు వల్ల మీరు అప్సెట్ అవుతారు. మీరు అనుకూలమైన గ్రహాలు ఈరోజు సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు. ఈరోజు మీ తీరికలేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అపరాధంగా భావిస్తారు. దాంతో ఆ సంతృప్తిని సాయంత్రమో రాత్రి పూట ప్రవర్తన ద్వారా చూపిస్తారు. ఉపయోగకరమైన అంతర్జాతీయ వీక్షణ చేయటంకు మీకు మంచిగా అర్థం చేసుకుంటూ లోతుగా విశ్లేషించి తెలుసుకోండి. మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరిచినట్టుగానికి మీ జేబులో పట్టుతో తయారు చేయబడిన తెల్లని వస్త్రాలు ఉంచండి. కానీ ఆ వస్త్రానికి మురికి రాకుండా చూసుకోండి. మకర రాశి వారికి ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుంచి బయటకు వెళ్తారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం వల్ల మీ యొక్క మూడు మొత్తం పాడైపోతుంది. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది హైటెక్. జీవితంలో గల ఎత్తు పొలాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకు జీవితం మెరుగైన మలుపు తింటుంది. ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అవసరం ముఖ్యం కానీ పనుల కోసం సమయాన్ని గడుపుతారు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపడతారు. అసహనంతో ఉండటం మీకు ఆ పనికి మంచిది కాదు. దీని ఫలితంగా ఎటువంటి నష్టమైనా జరగవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు పెర్ఫ్యూమ్, సువాసన, సుగంధ చెక్కలు మరియు కర్ఫ్యూమ్ వంటి వస్తువులను పంపిణీ చేయండి. కుంభరాశి వారు. తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్ము మదుపు చేయాలి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడాన్ని కానీ మీ ఇంటికి అతిథులు ప్రవాహలాగా వస్తారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ని ఈరోజు మీరు రుచి చూస్తారు. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ విద్య సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. మీ అందమైన జీవిత భాగస్వామ్యాలకు నినవెచ్చని స్పర్శని ఈరోజు మీరు అనుభూతి చెందుతారు. ఈరోజు మీ యొక్క మంచి లక్షణాలు ఇంట్లో పెద్దవారు చర్చిస్తారు. మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పసుపు దారాన్ని ధరించండి. మీనరాశి వారు. మీ సందేహ స్వభావం ఓటమిని చూపుతుంది. కొత్త పథకాలను వెంచర్లను ప్రారంభించడానికి మంచి రోజు. మీ తల్లిదండ్రులకు మీకు ఆశయ అని చెప్పడానికి తగిన సమయము మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్పిస్తాయి. మీకు మీరు ఈ దిశగా ధ్యాస నుంచి కృషి సాధించాలి. ప్రేమ అన్నిటికీ ప్రత్యామ్నాయం ఈరోజు తెలుసుకుంటారు. మీకు వారు సరైన వారు కాదు. మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలకు వ్యక్తులకు విడిచిపెట్టండి. మీకు మీ శ్రీమతికి మధ్య ఖచ్చితంగా విశ్వాసరాహిత్యం ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో స్టేయింగ్ చేయడానికి దారితీస్తుంది. మంచి ఆరోగ్యానికి మీ రోజువారి దుస్తులు ధరించడానికి తెల్ల బట్టలు వాడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.